Telangana Prajala Prayojanala Grunchi, Congress Netalu Yenadu, Porada Ledanaru, CM KCR. Unadi Unatlu Chepte, Telangana Uttankumaredi, Egregri Padutunarani Madipataru. Kiran Kumaredi, Telanganaku Okapaisa Koda, Ivamani and Napudu, Congress Naikula Porisham Ekadipo in the Niprasnicharu. Telangana Congress Naikulaku Padulu Matreme Mukhamanaru. Ipateke, Congress Lo dozen Mandi Mukhamantri Abhirthulunarani, Edeva Chesaru, CM KCR. కొట్లాడితే ఇదే కాంగ్రెస్ కదా మనకు మోసం చేసింది. తెలంగాణ ఇస్తామని నమ్మబలికి 2004లో మనం పొత్తు పెట్టుకున్నారు మనతోని గడకెక్కిండ్రు అయిపోయి మనిషికి మంత్రి పదవులు పంచుకున్నారు. వాళ్ళకి తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను సల్లే అయిపోయింది. తీర్థం అయిపోయింది, అధికారం వచ్చింది, మంత్రి పదవులు వచ్చినాయి, కథం అయిపోయింది. తెలంగాణ వదిలిపెట్టింది, మనం విడిచిపెట్టలే. కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ పోయి చివరికి 14 ఏళ్ళు గడిచిన తర్వాత కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో ఏదన్నోడు తేలాలని చెప్పి బయలుదేరి ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పుడు తెలంగాణ కోసం దిగొచ్చింది. ఇక తప్పదిరా అయ్యాక తప్పదని వీళ్ళందరూ ఒక్కడన్నా రాజీనామా చేసిండా? ఒక్క ఎమ్మెల్యే తెలంగాణ ఎమ్మెల్యే చెయ్యిర్రా అంటే లాగులు దడిసిపోయి గదగద వణుక్కుంటూ పోయినరు. అయిపోయింది కదా. సో కిందనో మీదనో మనం తెచ్చిన తర్వాత నేను ప్రజలకు చెప్పినా, మీరు న్యాయం చెప్పండి, ఎవరైతే తెలంగాణకి తెలుగు పెడతారో, ఎవరు దండలాడతారో వాళ్ళని గెలిపించమని చెప్పినాం. టీఆర్ఎస్ని గెలిపించారు, గెలిచినాం, పని చేసుకుంటూ పోతున్నాం. ఇలా మూడవసారి ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే తెలంగాణలో ఒక డజన్ మంది ముఖ్యమంత్రి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఏ వాడకాడ చూసిన ముఖ్యమంత్రి నేనైతాను, వీడంటే నువ్వెట్లయితే బే, నేనైతాను వాడంటాడు, వాడెట్లయితారు రావని సాగారు. నేను ఏమంటున్నట్టుగా ప్రతి ఒక్కడు నన్ను గెలిపేరునే ముఖ్యమంత్రి అయితే అని చెప్తారు. అసలు కాంగ్రెసే గెలిచే పరిస్థితి లేదు. గెలుస్తుందా కాంగ్రెసు? ఒక హుజూర్ నగర్ సంగతి అడిగితే మీరు తిరుగుతలేరా? దేశమంతా తిరుగుతలేరా? సుత్తలేరా? మీరు బతలేరా? పోతలేరా? ఏమనుకుంటాను ప్రజలు మీకు తెలుస్తలేదా? తెలియనే ఉంది కదా. ఇక దీనిలో నేను ముఖ్యమంత్రి అయితే అనవడు, నేను బుడ్డర్ఖాన్ అయితే అనవడు, నేను ఇదే అయితే అనవడు, రకరకాల మాయం మాటలు చెప్పి గోల్మాలు చేసి మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తినే కాదు, ఆ పార్టీల యొక్క నైజం, ఆ పార్టీల యొక్క దృక్పథం, ఆ పార్టీల వైఖరి, ఏ ప్రజల గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఒక్క మాట మీరు అందరూ ఆలోచించాలి. రైతుల గురించి గొడగొడ ఏడ్చిన నాడు కరెంట్ రాకపోతే, మోటార్లు కాలిపోతే, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పట్టించుకున్న నాథుడు లేడు, పట్టించుకున్న నాయకుడు లేడు. మంచినీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడి ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఉంటే అడిగినోడేవాడు లేకుండా ఇలా ఒకటి 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 సమస్య తీర్చుకున్నాం. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళ కరువు పొడగొట్టుకున్నాం, ఆ ఫ్లోరైడ్ బాధలు తప్పించుకున్నాం. మేజర్గా ఇలా నిన్న కూడా కృష్ణానదిలో నీళ్ళు రాలే, వచ్చే రావాల్సినన్ని రాలే. శ్రీశైలం దాకా నిండింది, ఆగిపోయింది, కాలం అయిపోయింది. సాగర్కు రాలే నీళ్ళు, ఉన్నదానిలో దండాడుతున్నాం. సైదిరెడ్డి వీళ్ళంతా మన బొల్లం మల్లయ్య యాదవ్ అక్కడ భగత్ వీళ్ళందరూ నాకు ఫోన్లు చేశారు. ఏంటంటే ఒక 10-12 రోజులు నీళ్ళు విడిచిపెట్టాలి సార్, వేసిన పంటలు ఖరాబ్ అయ్యేటట్టున్నాయి, వెళ్తలేదని చెప్తే నేను అధికారులను పిలిపించి మాట్లాడి ఎన్నింటగా నిన్నరే పోయి ఉన్న పంట పోయినాక ఎందుకు? మీరందరూ టీవీలలో చూశారు, పేపర్లలో చూశాను, మా ఎమ్మెల్యేలందరూ చెప్తున్నారు వెంటనే నీళ్ళు వదలమని వదిలిపించినాం. అట్లనే సైదిరెడ్డి గారు కోరిండి, ఇప్పుడు మళ్ళొక్కసారి మళ్ళొక వారం 10 రోజులు ఇవ్వాలి, మొత్తం గడకెక్తామన్నాడు. ఆ తేదీలు ఏంటియో తెలుసుకొని డెఫినెట్గా నీకు మీకు నీళ్ళు పంపిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు అనే పదాన్ని ఈ ప్రపంచంలోనే పుట్టించిందే కేసీఆర్. ఎందుకంటే ఉన్నోడు ఉన్నాడు, లేనోడు ఉన్నాడు, నీళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నీళ్ళు రాలోళ్ళున్నారు. తెలంగాణ వచ్చిన రోజున మనం చెట్టుకోడు గుట్టకోడైనాం, వలసలు పోయినాం, చాలా బాధలు పడ్డాం. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, అనేక బాధలు పడ్డాం. కాబట్టి మళ్ళీ దరికి రావాలి, పల్లెలన్నీ మళ్ళా చల్లబడాలి, పచ్చబడాలి, పంటలు రావాలని చెప్పి ఆలోచన చేసి రైతు బంధు అనే స్కీమ్ తెచ్చినాం. ఆ రైతు బంధు మంచిది, చాలా లాభం జరిగిందని ప్రముఖ వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు నన్ను పొగిడిండు, నన్ను వచ్చి మెచ్చుకున్నాడు హైదరాబాద్ దాకా వచ్చి. యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా పొగిడింది, కానీ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం నన్ను తిడుతున్నాడు. రైతు బంధు మంచిది కాదట, ప్రజలు కట్టే అమూల్యమైన ట్యాక్సులు కేసీఆర్ దుబారా ఎత్తండు, దుబారా నేను ఎత్తున్నాను. నేను ఒక్కనే మింగుతున్నాను రైతు బంధు అంతా.
రైతు బంధు ఉన్నానా తీసేయన్నా? ఖచ్చితంగా ఉన్నానా? రైతు బంధు ఉండాలంటే వాళ్ళు చేయి లేవడాలి దయచేసి. ఈ చేయిలు ఇయ్యాలని లేచుడు కాదు, నవంబర్ 30 నాడు గుద్దుడు గుద్దితే పోలింగ్ బాక్సులు వలిగిపోవాలి అంతేనా? వాళ్ళ వైఖరి గట్టున్నది, ఆ పార్టీ వైఖరి రైతు బంధు తీసేయాలి. వాళ్ళకి బాధ ఉన్నది, వాళ్ళ జమానులు మొత్తం అంత పైరవకాలరు కదా. ఇప్పుడు రైతు బంధు ఎట్లొస్తుంది మీకు? అక్కడ హైదరాబాద్లో బ్యాంకులు ఎత్తే టింగు టింగు అని మీ సెల్ఫోన్లో మెసేజ్ అవుతుంది. బ్యాంకులో పోయి చూసుకుంటే పైసలు ఉంటాయి, మీ ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు అంతే కదా. ఇంకా ఎంత దొంగలు అంటే, ఎంత చాలా గలీజ్ అంటే, కేసీఆర్ను ఎరువు బస్తాలు ఇస్తాను ఇక్కడ బాయ్ అని ఒక సోషల్ మీడియా పెడతాడు. నేను బాగా విచారించే టైంలో రైతులకు ఎరువు బస్తాలు ఇద్దామా, ఏ విధంగా ఇద్దామంటే, అశోక్ గులాటి అని చెప్పి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నాడు, ఆయన చెప్పిండు నాకు. నాకేం చెప్పిండే, నిజంగా కేసీఆర్ గారు మీరు రైతుల మేలు కోరి మీరు తపిస్తున్నారు కాబట్టి మీరు ఒక పని చేయాలి అని. ఏం చేయాలంటే, 100 రూపాయలు ఇస్తావా, 1000 ఇస్తావా, 2000 ఇస్తావా నాకు సంబంధం లేదు, నీ ఖజానా శక్తి ఏందో నాకు తెలియదు. ఏది ఇయ్యదలుచుకున్నా మంచిదే, డైరెక్ట్గా రైతుకు డబ్బు ఇవ్వి, ఆ డబ్బుకు రైతు యజమాని కావాలి. ఎందుకంటే ఒక ఆయన ఒక రైతేమో ఇత్తనాలు కొనుక్కోవచ్చు, ఒక రైతు పురుగుల మందు కొనుక్కోవచ్చు, ఒక రైతు ఇంకో రైతుకు ఎరువు బస్తాలు ఎక్కువ ఉంటే పోయినసారి తెచ్చుకునే ఉంటే అవి ఇంట్లో ఉంటాయి అని వేరే కొనుక్కోవచ్చు, లేదా కూలికి వాడుకోవచ్చు, లేదా ట్రాక్టర్ కిరాయకు వాడుకోవచ్చు. రైతుకు ఫ్రీడమ్ ఉండాలి, అప్పుడు రైతు దాన్ని కరెక్ట్గా వాడతాడు, నువ్వు అనుకున్న పంటలు పండితే నీ కళ నెరవేరుతాయని చెప్పిండు. నిజంగా అదే పద్ధతిలో రైతు బంధు పంపిస్తూ ఉన్నాం. ఇలా మీరేం చేసిండ్రు, కేసీఆర్ కళ నుంచి నిజం చేసినటువంటి మొగోళ్ళు మునగాళ్ళు నా తెలంగాణ రైతులనే మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, పంజాబ్ తర్వాత 2వ స్థానంలో ఉన్నాం ఇండియాలో. 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది తెలంగాణ. అంతకుముందు మనకు 30 లక్షలు 50 లక్షలు వండే కాడ 3 కోట్ల టన్నులు దాటినాం. ఇంతకీ లిఫ్ట్లో గిఫ్ట్లోకి కుసగొట్టుకున్న పనులు కంప్లీట్ అయితే 4 కోట్లకు పోయి పంజాబ్ను కూడా దాటి పాడేస్తాం మనం, ఇండియాలో నంబర్ 1 అవుతాం.